సార్ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి అకాల మరణం పట్ల ఈ సంతాప తీర్మానానికి మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే 49 సంవత్సరాల వయసులో రెండు సార్లు ఎమ్మెల్యేగా అలాగే ప్రస్తుత రాష్ట్రం మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహిస్తూ అతి చిన్న వయసులోనే వారు అకాల మరణం పొందడం చాలా బాధాకరం గత నెల 22వ తారీఖు వారు మరణ వార్తను వినగానే నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నివాళులర్పించడం జరిగింది అలాగే 2014లో అలాగే 2019 సంవత్సరం రెండు సార్లు వారు శాసనసభ్యులుగా ఆత్మకూరుని ప్రాతినిధ్యం వహించడం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కీలకమైన శాఖలు వారు నిర్వహించడం కూడా జరిగింది వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి మృతికి సంతాపం తెలియజేస్తూ వారి తండ్రి గారైన రాజమోహన్ రెడ్డి గారికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.